నమస్కారం. మనం క్షీయోగ, క్షేర యోగ, ఎనర్జైజింగ్ యోగ, సమస్త వ్యాధిని నిర్మూలించేటువంటి యోగ, చికిత్స యోగ ఆర్ చికిత్సా క్రమం అని అంటాం, ఆధ్యాత్మిక క్రమం అంటాం. సో నిజంగా ఎలాంటి దుఃఖం లేకుండా, కష్టం లేకుండా యోగా వల్ల ప్రయోజనం పొందాలి పూర్తిగా అంటే, సో ఈ ఆ యోగా మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. నా దృష్టిలో దేనికి మించినటువంటి యోగా అనేది లేదు. మనం ఏమనుకుంటామంటే కష్టాన్ని కలిగించేటువంటి యోగానే మనకు ఎక్కువగా ఉపయోగపడుతుందని అనుకుంటాం, కానీ అది తప్పు కదా. సమత్వం, స్థిరత్వం, సుఖత్వం, ఆసనం అంటే ఏంటి? సో అది అన్నీ కూడా కుర్చీలో సాధ్యమవుతాయి. సో కుర్చీలో ఉండేది అసమానత్వాన్ని తీసేసి సమత్వాన్ని ఇచ్చేది, కుర్చీలో వేసేటువంటి యోగ స్థిరత్వాన్ని ఇచ్చేది, కుర్చీలో వేసేటువంటి యోగ సుఖాన్ని ఇచ్చేది. అందుకే ఈ యోగాను మనం కూర్చొని చేసేటువంటి ఆసనాలు నేర్చుకుందాం. ఇప్పుడు మనం సో ఈ కుర్చీలో ఇంకా కొన్ని ఆసనాలు ఈరోజు నేర్చుకుందాం. ఈరోజు మనం కుర్చీని ఉపయోగించి నిల్చొని చేసేటువంటి ఆసనాలు ఎలా చేయాలి, ఇప్పుడు ఈ కాల్ని ఉంచి మనం చేయొచ్చు ఇలా. సో ఈ కాల్ని ఇలా ఉంచి చేయొచ్చు, నెమ్మదిగా చూడండి. సో ఈ విధంగా ఉంచి మనం ఏం చేయొచ్చు అండి? సో కుడి కాల్ని ఇలా చెప్పాను కదా, ఇలా ఉంచి కుడి కాల్ని ఇలా ఫ్రీ చేసుకోవచ్చు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఏడు, ఇలా కుడి కాళ్ళ నుంచి మళ్ళీ రెండు పాదాల కిందకి నెమ్మదిగా ఇలా ఉంచి చూడండి. మళ్ళీ ఫ్రీ చేసుకొని ఈ కాళ్ళని ఇలా ముందుకి వెనక్కి ఫ్రీ చేసుకొని మళ్ళీ నెమ్మదిగా ఈ కాళ్ళని ఇలా ముందుకి వెనక్కి ఫ్రీ చేసుకొని చూడండి, ఇలా ఫ్రీ చేసుకొని. ఇప్పుడు మనం ఇలా ఉంది కదా, మన ఇప్పుడు కొన్ని ఆసనాలు మనం ఇలా కుడి కాల్ని ఇలా ఉంచేసి నెమ్మదిగా ఈ పాదాన్ని ఇలాగే స్ట్రైట్గా ఉంచి నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ రెండు చేతుల్ని పైకి తీసుకెళ్ళి శ్వాసను వదిలేస్తూ ఇలా పక్కకి తిరిగి నెమ్మదిగా ఇలా కాలికి పక్కకి తిప్పి నెమ్మదిగా చూడండి, ఇలా కాల్ని నెమ్మదిగా ఇలా పైకి ఉంచి ఈ కాల్ని ఇలా కిందకి తీసుకురావటం. అవునా? సో ఈ మోకాల్ని ఫ్రీ చేస్తూ చూశారు కదా, సో ఇలా పాదాన్ని కిందకి తీసుకొస్తూ సో ఈ మోకాల్ని ఫ్రీ చేస్తూ మీ యొక్క గ్రాయిన్ ఏరియాని ఫ్రీ చేస్తూ చూశారు కదా, ఇలా ఫ్రీ చేస్తూ మీ నడుము ఎంతో ఫ్రీ అయిపోతుంది. నడుము నొప్పి ఎవరికైతే ఉంటుందో ఈ చక్కగా పనికొస్తుంది. ఏకం ద్వేణం త్రీణం చతురం పంచమ షడమ సప్తమ, ఎడమ కాలు అలా చక్కగా కుడి సౌనా మీ కుడి వైపు నడుము భాగాన్ని పైకి నెట్టుతూ శుభ్రంగా ఈ మోకాల్ని ఫ్రీ చేస్తే ఎంత హాయిగా ఉందో చూశారు కదా. ఇది చేయండి. యో ఈ పాదాన్ని ఇలా ఇలా పైకి ఇలా అయినా ఎత్తచ్చు, ఇందాక నేను వెళ్ళినట్టుగా విన్యాసంలోనైనా వెళ్ళచ్చు. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమ సప్తమ, నెమ్మదిగా కిందకి ఇలా కాళ్ళని ఫ్రీ చేస్తూ ఇలా కాళ్ళని ఫ్రీ చేస్తూ ఈ ఆసనం. నెక్స్ట్ వచ్చేసి ఆసనం ఏదైతే ఉంటుందో ఆసనాలు అనేవి మనం కుర్చీని ఉపయోగించి మనం ఆసనాన్ని ఎలా చేస్తాం, వాటిని ఏమంటాం ప్రసారిత ఆసనాలు అని అంటాం. ఆ ప్రసారిత ఆసనాల్లో మనం ఏం చేస్తామంటే కుర్చీని ఇలా తిప్పుతాం, ఈ కుర్చీని ఇలా ఉంచుకుంటాం. సో ఈ కుర్చీని ఇలా ఉంచి చూడండి, ఈ కుర్చీని ఇలా ఉంచుతాం, ఏం చేస్తాము చూడండి మీరు. పోనీ ఈ కుర్చీని ఇలా జరుపుతాం, ఇలా ఉంచుదాం. సో ఇలా ఇప్పుడు ఏంటి, కుర్చీని ఇటు తిప్పి కాళ్ళని ఇటు ఉంచాను చూశారు కదా, ఇక్కడ ఈ కుర్చీని ఇటు తిప్పాను. ఇప్పుడు చేయబోయేటువంటి ఆసనానికి అనువుగా నేను మార్చుకున్నాను. ఇందాక రెండు కుర్చీలు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి, ఇప్పుడు ఒక రెండు కుర్చీలు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. ఇది చూసుకోండి. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమ సప్తమ,
దానికి దీనికి తేడా ఏమిటి? ఏంటయ్యా తేడా? చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చేయబోయే ఆసనం చూడండి. ఇప్పుడు నెమ్మదిగా కూర్చుని ఇలా నుంచి చూడండి, ఈ కాలుని ఇలా లేపి ఇలా పెట్టచ్చు. అందుకని కూర్చుని ఇలా తిప్పాను. చూసారా? ఇలా మీరు గాల్లో అలా లేపి పెట్టాలనుకోండి, మీ వల్ల కాదు. సో ఈ భాగాన్ని స్ట్రాంగ్ అయ్యేయడానికి స్ప్లిట్స్ అని అంటాం, కాలు సాగే గుణం ఉండాలి, కాలు పట్టుకోకూడదు. స్నాయువుల్ని బాగా, ఈ మజిల్స్, వీటిని ఏమంటాం? బైసెప్ ఫెమోరిస్ మజిల్ అని అంటాం. ఈ బైసెప్ ఫెమోరిస్ మజిల్ ఏదైతే ఉంటుందో ఇక్కడ, ఆ మజిల్ని, సాటోరియస్ మజిల్ని, పెక్టోనియస్ మజిల్ని, ఈ మజిల్స్ ఏవైతే ఉంటాయో, సెమీ మెంబ్రనోసిస్ మజిల్ అని అంటాం, ఆ సెమీ టెండనోసిస్ మజిల్ అని అంటాం, ఆ మజిల్స్కి అద్భుతంగా హ్యామ్ స్ట్రింగ్స్ అని అంటాం, ఆ మజిల్స్కి ఇది అద్భుతమైనటువంటి ఆసనం. సో మీరు నిల్చొని కాలు ఇలా పెట్టి చేయాలంటే చాలా కష్టం. అదే అదే కుర్చీలో అయితే ఇంత హాయిగా చేయొచ్చు. మీకు ప్రోస్టేట్ ప్రాబ్లం ఉంది, హర్నియా ఉంది, మీరు ఇలా పెట్టాల్సిన అవసరం లేదు. అర్థమైందా అండి? సో ఈ ఆసనం చేయకండి. ఎవరికైతే ప్రోస్టేట్ ప్రాబ్లం ఉంటుందో, ఎవరికైతే హర్నియా ప్రాబ్లం ఉంటుందో, అవునా? అంతేకాదు చూడండి, ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమ సప్తమ. నెమ్మదిగా కాల్ని చూసారుగా చూడండి. ఇప్పుడు ఇంకా ఏం చేస్తామో చూడండి, ఇలా చేతులు ఎత్తి నెమ్మదిగా ఇటు తిరిగి చూడండి. ఈ పాదాన్ని ఇటు తిప్పండి, నెమ్మదిగా ఈ పాదాన్ని ఇటు తిప్పండి. చూసారా ఎలా తిరిగాను చూడండి. ఇది విన్యాసం. ఇప్పుడు ఎడమ భుజం పక్క నుండి మీరు ఈ కుడి పాదాన్ని వెనక్కి చూస్తూ దీని ఏమంటాం? వీరభద్రాసనం అని అంటాం, మూడో ఆసనం అని అంటాం. ఏకం ద్వేణం త్రీణం చతురం. నొప్పిగా ఉందా? ఇగో కాలుని కిందికి తీసుకురండి, ఇలా మోకాల్ని ఫ్రీ చేసుకోండి. సో ఈ పాదాన్ని ఇటు ఇటు ఇలా ఊపుతూ కదుపుతూ నెమ్మదిగా మళ్ళీ కిందికి రండి. మళ్ళీ కుడి మోకాల్ని ఫ్రీ చేసుకోండి. ఇలా చేసుకొని చూడండి, మళ్ళీ కుడి పాదాన్ని వెనక్కి ఆనించండి. మళ్ళీ ఆనించి ఎడమ భుజం మీదుగా వెనక్కి తిరిగి చూడాలి కుడి పాదాన్ని. ఏకం ద్వేణం త్రీణం చతురం పంచమ షడమ సప్తమ. ఇలా వెనక్కి చూస్తూ మళ్ళీ కాలు ఇలా కిందికి డ్రాప్ చేసుకోండి. మళ్ళీ ఇలా ఫ్రీ చేసుకోండి. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? చేతుల్ని ఇంకా కొంచెం కిందికి తీసుకెళ్ళండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి. ఈ పాదాన్ని వెనక ఆనించండి. ఇప్పుడు మీ మొండెం అనేది కాలికి సమాంతరంగా, ఆల్మోస్ట్ సమాంతరంగా ఉంటుంది. అందుకే ఇక్కడ ఇలా వెనక్కి ముందుకంటూ ఫ్రీ చేస్తూ ఇలా ఎడమ భుజం పక్క నుండి ఆ కుడి పాదాన్ని చూస్తూ వెనక్కి చూస్తూ ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమ సప్తమ అష్టమ నవమ దశమ ఏకాదశ ద్వాదశాని చత్రయోదశాని చతుర్దశాని. నెమ్మదిగా కాళ్ళ కిందకి, నెమ్మదిగా కిందకి ఇలా ఫ్రీ చేసుకోండి. నెమ్మదిగా చూడండి ఇలా. ఇంకా కావాలంటారు. సో ఈ విధంగా పాదాన్ని వెనక్కి ఉంచండి. చూసారా ఇలా కిందకి. ఏకం ద్వేణం త్రీణం చతురా పంచమ షడమ సప్తమాష్టమ నవమ దశమ ఏకాదశమాద్వాదశాని త్రయోదశాని చతుర్దశాని. అలా పొట్ట నొక్కుతూ నెమ్మదిగా చూడండి, కాళ్ళని ఇలా కిందకి తీసుకురండి. నెమ్మదిగా పాదాన్ని కిందకి తీసుకురండి. నెమ్మదిగా చేతుల్ని పైకి, భుజాల్ని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా వెనక్కి. ఎక్కడి నుండి వచ్చాం? మనం ఇక్కడ నుండి స్టార్ట్ చేసాం. నెమ్మదిగా మనం ఏం చేసాం? ఇలా వెళ్ళాం, ఇలా వెళ్ళాం. సో నెమ్మదిగా ఇలా వచ్చాం, ఇలా తిరిగాం, పాదాన్ని తిప్పాం, ఈ పాదాన్ని తిప్పాం, అవునా? సో ఇలా వెళ్ళాం, కిందికి వచ్చాం, ఇలా చేసాం. ఇది చేసేటువంటి విధానం. ఇప్పుడు మనం ఈ కుర్చీని ఇటు, ఈ కుర్చీని ఇటు ప్రసారిత ఆసనం.
ఈ కుర్చీని ఇక్కడ నెమ్మదిగా పాదాన్ని ఇలా ఆనించి అసమానత్వాన్ని పూర్తిగా తొలగించుకునేటువంటి అద్భుతమైనటువంటి ఆసనాలు ఇవి. నెమ్మదిగా ఎడమ కాలుని ఇలా ఉంచి, చూశారు కదా ఇలా ఉంచి, శుభ్రంగా ఇలా పట్టుకోండి. ఈ పాదాన్ని కాలి మడమని ముందుకు నెడుతూ, కాలి మడమని ముందుకు నెడు, ముందుకు నెడితే ఇదంతా స్ట్రేట్ అవుతుంది. ఈ స్ట్రేట్ అవుతే ఇక్కడ భారం పడదు, చూసారా? దీన్ని వదిలేస్తే ఇక్కడ లాగుతుంది. దీన్ని కాలి మడమని ముందుకు నెట్టాలి. నెడితే చూడండి, ఆ కాలి మడమని ముందుకు నెడుతూ చేయాల్సినటువంటి ఆసనం. అందుకే కింద కూర్చున్నప్పుడు కూడా కాలి మడమని ముందుకు నెట్టాలి. అప్పుడు ఈ భారం అంతా నేల నానుతుంది. ఎప్పుడైతే ఈ భారం అంతా నేల నానుతుందో అప్పుడు నడుము మీద భారం పడదు. సో నడుము అనేది తేలిగ్గా అవుతుంది. ఎప్పుడైతే హ్యామ్ స్ట్రింగ్ స్ట్రేట్గా ఉంటాయో, కంప్లీట్ స్ట్రెచ్ అవుతాయో, సియాటిక ఎప్పుడైతే కంప్లీట్ స్ట్రెచ్ అవుతుందో అప్పుడు నడుము ఫ్రీ అవుతుంది. సియాటికలో టెన్షన్ ఉంటే అది నెమ్మదిగా యాంకలైజింగ్ స్పాండిలైటిస్, మొత్తం వెన్నుముక సమస్యలన్నీ వస్తాయి. సో ఈ విధంగా ఉంచుకొని నెమ్మదిగా, చూసారుగా, సో ఇలా నెమ్మదిగా రెండు చేతుల్ని పైకి, ఏకం ద్వేనం త్రీణం చతుర పంచమ షడమ సప్తమ ఇలా పక్కకి. సో ఇలా చూడండి, ఈ కాలుని ఇలా పట్టుకొని ఇలా పక్కకి చేస్తూ, ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమ సప్తమ ఇలా నెమ్మదిగా రెండు చేతుల్ని పైకి, మళ్ళీ ఇలా పైకి, నెమ్మదిగా ఇలా కిందకి, మళ్ళీ తిరగండి, నెమ్మదిగా కిందకి రండి, చూడండి, మళ్ళీ ఇలా ఉంచండి. ఇప్పుడు ఏం చేద్దాం? సో నెమ్మదిగా ఇలా పైకి ఇలా తిరగండి, నెమ్మదిగా కుర్చీని పట్టుకోండి, నెమ్మదిగా తిప్పండి పాదాన్ని, ఇటు తిరిగి కుడి పాదాన్ని ఇటు తిప్పి ఎడమ మోకాలని ఇలా కిందకి. సో ఎలా చేసాము ఇందాక అలా చేస్తూ మొదలు ఈ కుర్చీ పై భాగాన్ని పట్టుకోవాలి, ఆ తర్వాతనే కుర్చీ కింది భాగానికి వెళ్ళాలి. ఇలా పై భాగంలో పట్టుకొని ఇక్కడ కర్వేచర్ ఉంటుంది. భుజంగాసనంలో కర్వేచర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆ భుజంగాసనంలో వచ్చే ప్రయోజనాలన్నీ ఇక్కడ మనకు వస్తాయి. సో అలా నెమ్మదిగా కాలుని అలా ఉంచి, సో మనం ఏం చేస్తున్నాం, వీరభద్రాసనం మూడో ఆసనం అని అంటాం. ఇలా పక్కకి తిరిగి ఇక్కడ చూడటం ఇంపార్టెంట్, వీక్షణం ఇంపార్టెంట్ విన్యాసంలో. సో కుడి భుజం పక్క నుండి మీ ఎడమ పాదాన్ని కుడివైపు నుండి తిరిగి చూస్తూ అప్పుడు మీ నడుము ఎంతో ఫ్రీ అయిపోతుంది. ఎంత తిరిగి చూస్తే చూడండి, ఇప్పుడు నా నడుము మీద ఎంతో తేలికదనం. ఏకం ద్వేణం త్రీణం చతురం పంచమ షడమ సప్తమ అష్టమ నవమ దశమ ఏకాదశ ద్వాదశ త్రయోదశ చతుర్దశ అని ఇలా కిందకి తీసుకురండి. ఎడమ మోకాలు నెమ్మదిగా ఫ్రీ చేస్తూ నెమ్మదిగా కాళ్ళని కిందకి తీసుకురండి. కాళ్ళని ఫ్రీ చేయండి. ఈ కాళ్ళని ఇక్కడ ఉంచండి. ఈ కాళ్ళని ఇక్కడ ఉంచండి. నెమ్మదిగా చూడండి, ఇలా ముందుకెళ్తాం. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమ సప్తమ అష్టమ నవమ దశమ ఏకాదశ ద్వాదశ త్రయోదశాని నెమ్మదిగా కిందకి, చూసారా? నెమ్మదిగా కాళ్ళని ఇలా ఆనించండి, నెమ్మదిగా కిందకి తీసుకురండి. నెమ్మదిగా కిందకి మోకాలు నెమ్మదిగా ఫ్రీ చేస్తూ రెండు పాదాలని కిందకి నెమ్మదిగా ఇలా ఫ్రీ చేస్తూ ఇలా చేసేటువంటి ఆసనం. నెమ్మదిగా కిందకి ఇలా కిందకి ఉంచి మరి నెమ్మదిగా కుడి పాదాన్ని వెనక్కి ఆనించి నెమ్మదిగా మీ ఎడమ భుజం పక్క నుండి కుడి కాలుని చూస్తూ లేదా కుడి కాలుని కింద ఉంచి ఎడమ కాలుతో చేస్తే గనక ఎడమ కాలుని ఇలా ఉంచి నెమ్మదిగా కుడి భుజం పక్క నుండి వెనక్కి చూస్తూ ఇలా వెనక్కి చూస్తూ ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమ సప్తమ అష్టమ నవమ దశమ ఏకాదశ ద్వాదశ త్రయోదశాని చతుర్దశాని నెమ్మదిగా ఇలా మోకాళ్ళని కిందకి ఫ్రీ చేస్తూ నెమ్మదిగా కాళ్ళని కిందకి రెండు మోకాళ్ళని ఫ్రీగా చేస్తూ
నెమ్మదిగా ఇక్కడ కూడా ఇలా కాలుని పొట్ట నానించి చక్కగా పొట్టకి పొట్ట తగ్గించేటువంటి ఉపాయం ఇది. ఇలా నెమ్మదిగా మీ పొట్టని కిందికి నొక్కుతూ నెమ్మదిగా ఇలా పొట్టని ముందుకి నెమ్మదిగా పొట్ట నొక్కుతూ ఇలా కిందకి చేస్తూ ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడము సప్తమ అష్టమ నవమ దశమ ఏకాదశ ద్వాదశ త్రయోదశ చతుర్దశాని నెమ్మదిగా కిందకి ఇలా ఫ్రీ చేస్తూ ఊర్ధ్వ చిత్రంగాసనం ఏదైతే ఉంటుందో అలా చక్కగా యాంటీ మ్యాటర్ యాంటీ గ్రావిటీ అంటాం అలా శరీరాన్ని దారుఢ్యాన్ని చేస్తూ రక్షణాక్రమంలో రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ అంటాం ఆ విధంగా శరీరంలో ఉండేటువంటి కండరాలని బలంగా చేస్తూ వెన్నుముకలో ఉండేటువంటి అసమానతల్ని తీసివేస్తూ శరీరంలో ఉండేటువంటి అసమానతలు తీసివేస్తూ చేసేటువంటి అద్భుతమైనటువంటి యోగానే మనం కుర్చీలో చేసేటువంటి చికిత్సాక్రమం అని అంటాం. ఏదైతే నేలపైన సాధ్యం కాదో ఏదైతే గోడలకు సాధ్యం కాదో అవన్నీ కూడా కుర్చీలో తేలిక సాధ్యం. అవి కూర్చొని చేసే ఆసనాలే కావచ్చు, అవి నిల్చొని చేసే ఆసనాలే కావచ్చు, ఇవన్నీ కూడా చాలా తేలిగ్గా ఉంటాయి. ఇలా మనం కుడి పాదాన్ని ఇలా ఉంచి నెమ్మదిగా వెనక్కి దగ్గరగా తీసుకొచ్చి నెమ్మదిగా చూడండి, ఇది ఎదరగా ఉండేటువంటి ఆసనం చూసారా. ఇలా ఇప్పుడు చూడండి, ఇందాక చేసింది ఏంటి, మనం ఇలా ఉంచి ఇలా చేసాం, ఇప్పుడు చేయబోయే ఆసనం ఈ కాలు పక్కన పైన ఈ కాలు ఉంచి చేసేటువంటి ఆసనం చూసారు కదా. ఈ వర్గం పాదాన్ని లంబంగా ఉంచి చేసే వర్గం, పాదాలని సమాంతరంగా ఉండి చేసేటువంటి వర్గం ఎంటైర్లీ డిఫరెంట్. ఇప్పుడు చూడండి, సో ఈ చేయితో దీన్ని నొక్కుతూ నెమ్మదిగా కుడి భుజం మీదుగా వెనక్కి చూస్తూ ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమ సప్తమ నెమ్మదిగా కాలుని ఇలా ఫ్రీ చేస్తూ చూడండి, నెమ్మదిగా కుడి కాలుని ఇలా ముందుకు ఉంచండి చూసారు కదా, ఇలా పట్టుకోండి నెమ్మదిగా కుడి చేయని పైకి నెమ్మదిగా కుడి చేయని కిందకి ఎడమ చేయని పైకి నెమ్మదిగా ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమ సప్తమ మళ్ళీ సో నెమ్మదిగా కుడి చేయని ఇలా పైకి ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమ సప్తమ అష్టమ నవమ దశమ ఏకాదశాని ద్వాదశాని త్రయోదశాని నెమ్మదిగా కుడి కాలుని ఇలా కిందకి తీసుకురండి, ఇలా పట్టుకోవాలి కాలుని కింద తీసుకొచ్చు ఇలా పట్టుకోండి లేపండి కిందకి తీసుకురండి నెమ్మదిగా కాలుని ఇలా ఫ్రీ చేస్తూ నెమ్మదిగా కుడి కాలుని కింద నెమ్మదిగా కిందకి తీసుకురండి నెమ్మదిగా ఎడమ కాలుని ఇలా ఉంచండి నెమ్మదిగా ఎడమ కాలుని నెమ్మదిగా ముందుకు ఉంచుతూ ఇలా ముందుకి వెనక్కి కూడా ఇలా చేసుకోవచ్చు. తద్వారా ఈ భావం ఏదైతుందో ఫ్రీ అవుతుంది. ఇలా ఉంచి చక్కగానే ఇలా ఉంచి నెమ్మదిగా చూడండి ఈ కుడి చేయిని నెమ్మదిగా పైకెత్తి నెమ్మదిగా మనం చేతుల్ని ఇలా ఉంచి ఇలా కుడి చేయితో ఎడమ మోకాలని ఇలా ఉంచి ఎడం భుజం మీదుగా పక్కకు గుండా వెనక్కి చూస్తూ నడుముని ఫ్రీ చేస్తూ ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమ సప్తమ అష్టమ నవమం దశమ ఏకాదశ ద్వాదశ త్రయోదశాని చతుర్దశాని ఇన్హేల్ నెమ్మదిగా శ్వాసను పీల్చుకొని నెమ్మదిగా వెనక్కి వస్తూ నెమ్మదిగా కాలుని మళ్ళీ పైకెత్తి నెమ్మదిగా కిందకి చూసారుగా. ఈ ఆసనం కుడి చేయని సింపుల్ ఆసనం, ఎంతో నడుముకి ఫ్రీ ఉంటుంది. ఇది ఫ్రీ అయిన తర్వాతనే ఇందాక చేసినటువంటి ఆసనం చేయాలి. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమ సప్తమ అష్టమ నవమ దశమం ఏకాదశం ద్వాదశ
త్రయోదశ చతుర్దశాని. నెమ్మదిగా ఇలా ముందుకి, నెమ్మదిగా చేతుల్ని వెనక్కి, ఈ కాల్ని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా ఈ విధంగా ఆసనాన్ని మనం ఉపయోగించుకుంటూ రెండు చేతుల్ని నెమ్మదిగా ఇలా పైకి, నెమ్మదిగా ఎడమ చేతిని ఇలా పైకి, వెన్నుముక ఎంతో సాగుతుంది. సో చిన్నగా ఉండే పిల్లలు ఎంతో పొడుగు అవుతారు. నేను చిన్నగా ఉన్నప్పుడు పొట్టిగా ఉండేవాడిని, లావుగా ఉండేవాడిని. మా కజిన్స్ అందరూ కూడాను, సో అందరూ కూడాను నన్ను సో వేలు వేసేవాళ్ళు, ఏది చిన్నగా ఫ్యాటీ బాయ్, లిటిల్ బాయ్ అని. సో పొట్టిగా ఉన్నావు, చిన్నగా ఉన్నావని. అందుకే సో నేను యోగాకి ఎందుకు వచ్చానయ్యా అంటే పొడుగ్గా కావడానికి వచ్చాను. సో పొడుగ్గా కావడానికి పనికొచ్చే ఆసనాలు నాకు బాగా తెలుసు. అర్థమైందండి? అందుకని మీకు కూడా ఎంతోమందికి ఉంటుంది పొడుగ్గా కావాలని. ఏ వయసులోనైనా సరే సరి అయినటువంటి పోషక పదార్థాలు, అమైనో యాసిడ్స్ లాంటివి తీసుకుంటూ మీరు కనుక హ్యూమన్ గ్రోత్ హార్మోన్ని స్టిమ్యులేట్ చేసేటువంటి, ఆండ్రాయిడ్ అనబాలిక్ రిసెప్టార్స్ని యాక్టివేట్ చేసేటువంటి పోషక పదార్థాలు ఏవైతే ఉంటాయో అలాంటి పోషక పదార్థాలు తీసుకుంటూ మనం చక్కగా ఈ ఆసనాలు వేస్తే కనుక మీ శరీరం ఎంతో ఫ్రీ అయిపోతుంది, ఎంతో తేలికైపోతుంది, గాలిలో తేలుతున్నట్టుగా మీరు భావిస్తారు, లావు తగ్గుతారు. నెమ్మది ఎలా పైకి, నెమ్మది ఎలా కిందకి, మళ్ళీ ఎలా ఎడం వైపుకి, మళ్ళీ ఎలా, ఇలా చక్కగా విన్యాసాలు చేస్తూ నెమ్మది కాళ్ళని ఎత్తండి, కిందకి దింపండి, ఇలా ఫ్రీ చేయండి. ఇవన్నీ కూడా మనం కుర్చీలో చేసేటువంటి బ్యాలెన్సింగ్ పాశ్చర్స్ అని అంటాం, వృక్షాసన వర్గం అని అంటాం. అద్భుతమైనగా మన వృక్షాసన వర్గాన్ని మనం ఇలా చైర్లో చక్కగా చేయొచ్చు, ఇలా ఎన్నో చేయొచ్చు. ఇలా కుర్చీని పట్టుకొని చూడండి, ఇలా పట్టుకొని సో చక్కగా ఇలా నిల్చొని ఇది మనం సో చూడండి, ఈ మోకాలని అటు నెట్టుతూ ఈ పాదాన్ని ఇటు తీసుకొస్తాం. అవునా? మనం ఏదైతే మామూలుగా నిల్చొని చేస్తామో కుర్చీలో చాలా తేలిగా ఈ కుర్చీని దగ్గరగా చెప్పుకోండి. చూసారు కదా, ఇది మొదలు చూసుకోండి, ఇలా హాయిగా ఉన్నానా లేదా చూసుకోండి, లేదా ఇలా మోకాలతో నడుతుంది నెడుతూ ఇలా చూడండి. ఇది ఇలా హాయ్, ఎంతో హాయిగా ఉంటుంది మీకు. ఇలా చూసుకొని నెమ్మదిగా చూడండి, మళ్ళీ ఇలా చేయి పైకెత్తి చూడండి. సింపుల్ వృక్షాసనం అని అంటాం. ఒకటి రెండు. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇందాక కాలు ఎదురుగా పెట్టాం, ఈ కుర్చీలో పెట్టేసి ఇక్కడ ఇక్కడ తేడా ఏమిటి, ఈ పాదం దగ్గరికి వచ్చేసింది, ఈ మోకాలు ముందుకు నెడుతున్నాం. సో ఇక్కడ సమానత్వం అనేది, బాడీ ఆఫ్ స్టెబిలిటీ అనేది, సో లైన్ ఆఫ్ మాస్ అనేది లైన్ ఆఫ్ గ్రావిటీకి దగ్గరగా వస్తుంది. అది దీని యొక్క విశిష్టత. సో ఇక్కడ ఏదైతే ప్రాబ్లం ఉంటుందో ఈ ఎముకను సరి చేయడానికి ఇది బాగా పనికి వస్తుంది. సో అందుకే ఈ పాదం అవసరమైతే ఇలా పక్కకి తిప్పుకోవాలి, ఎందుకంటే ఈ రెండు ఎముకలు ఒక సమతలంలో ఉండాలి. ఈ కుర్చీని ఈ చేతితో పట్టుకున్నాం అనుకో, ఆ సమానత్వం అనేది వస్తుంది. ఈ కుడి భుజాన్ని చూస్తున్నాం అనుకో, ఇలా పట్టుకొని చేయిని ఎత్తామనుకో, ఇప్పుడు అలైన్మెంట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండే పన్నెండే పదమూడే పదునాలుగాయే ఆసనమాయే వృక్షాసనమాయే. నెమ్మదిగా ఇలా పాకాలని, దీన్ని ఇలా పక్కకు ఉంచుతాం, మళ్ళీ ఏం చేద్దాం, ఇలా ఎలా వెనక్కి రావాలి, ఇలా ఇలా వచ్చేసి చూడండి, ఇలా పట్టుకొని నెమ్మదిగా పాదాన్ని ఇలా పట్టుకొని మళ్ళీ ఈ కుర్చీని జరుపుకోండి. ఇలా ఈ కుర్చీతో వెంటనే కౌంటర్, ఒక ఆసనాన్ని చేసామంటే ఇంకో వైపుకి ఇంకో ఆసనం చేయాలి. ఇలా మోకాలతో నెడుతూ శుభ్రంగా ఇలా ఉంచి ఇలా చేయొచ్చు. ఇలా పాదాన్ని ఉంచి ఇలా మోకాలతో ముందుకు నెడుతూ చూసారుగా, ఇలా ముందుకు నెడుతూ ఇలా ఉంచుకొని చూసారు కదా. సో ఈ కుర్చీని ఇది జరుపుకోండి, ఇలా ఇలా చక్కగా జరుపుకొని చూసారు కదా. ఇది ఎందుకని, కరెక్షన్ మీకు తెలియకుండానే ఈ ఫల్క్రమ్ అంటాం, అయ్యంగార కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడే ఉంటుంది. చాలామందికి మనకి ఇక్కడే సమస్యలు ఉంటాయి. ఇక్కడ సమస్యలు ఉండటం వల్లనే మొత్తం శరీరంలో మాండిబులర్ డిస్ఫంక్షన్ అంటాం, అసలు శిరస్సు ఒకవైపు తిరిగిపోతుంది. అందువల్ల ఎప్పుడు నిరంతరం ఏది కోళ్ళు వేయటం కానీ,
బౌలింగ్ బాల్ సిండ్రోమ్ అని అంటాం, మాండిబులర్ డిస్ఫంక్షన్ అని అంటాం. స్పైన్ అనేది, తల అనేది తిరిగిపోతుంది, దాన్ని కంపెన్సేట్ చేయడానికి బాడీ స్పైన్ అనేది వంకర అవుతుంది. సో దానివల్ల ఎప్పుడు తీవ్రమైనటువంటి మైగ్రేన్, తలనొప్పులు, ఆ తర్వాత ఎప్పుడు చూసినా కళ్ళు వాచి ఉండటం, కళ్ళు అంటే సైట్ ప్రాబ్లమ్స్ రావటము, లేదా కళ్ళు రెడ్గా అవటము, లేదా కళ్ళు డ్రై అవటము, లేదా సైనస్ ప్రాబ్లమ్స్, ఫ్రీక్వెంట్గా సైనస్ ప్రాబ్లమ్స్ రావటము, ఇవన్నీ ఒకవైపు భారంగా ఉండటము, ఇలాంటి సమస్యలన్నీ ఎందుకు వస్తాయనంటే మీ యొక్క సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో, సాక్రమ్ క్రేనియం పంప్ అని అంటాం, ఆ నిరంతరం ఆ మన యొక్క బ్రెయిన్లో ఉండేటువంటి ద్రావణం ఏదైతే ఉంటుందో దాన్ని సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటాం. అది స్ట్రేట్గా ఈ పంప్ స్పైన్ కనుక స్ట్రేట్గా ఉందనుకోండి, అప్పుడు ఆ పంప్ ప్రెషర్ లేకుండా నడుస్తుంది. ఏ విధంగా అయితే మన హార్ట్ కనుక ప్రెషర్ పెరిగిందనుకోండి, బీపీ పెరిగితే సో ఎలా సమస్యలు వస్తాయో, ఈ సాక్రమ్ క్రేనియల్ పంప్ కూడా. సో ఇది ఈ స్పైన్లో ఉండే ముఖ్యంగా హెడ్, సో హెడ్ C1 C2 కొంచెం పక్క జరిగినా కూడా, సో ఈ హెడ్ కొంచెం పక్క జరిగినా కూడా సో ప్రెషర్ పెరుగుతుంది. దానివల్లనే ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ పెరుగుతుంది, ఒక్యులర్ ప్రెషర్ పెరుగుతుంది, దానివల్లనే వృద్ధాప్యంలో ఏది చెవుడు రావడం కానీ, సైడ్ దెబ్బతినటం కానీ, మైగ్రేన్, పార్శ్వ నొప్పి కానీ, తలనొప్పి కానీ, ఇలాంటి అవన్నీ సమస్యలకి కారణం ఏంటో తెలుసా? మీ యొక్క సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఏది అవరోధం లేకుండా, అంటే ప్రెషర్ పెరిగిందని అర్థం, ఆ ప్రెషర్ నిరోధించడానికి సో ఈ కరెక్షన్స్ అనేవి అవసరం. అందుకే అక్యుప్రెషర్ కానీ అక్యుపంక్చర్లో కానీ వాళ్ళు ఏం చేస్తారంటే సో సోలార్ ప్లెక్సస్ కరెక్షన్ అంటారు అన్నమాట. ఇవన్నీ కూడా ఆసనాలన్నీ కూడా సో మీ యొక్క స్పైన్ని, సో మీ యొక్క చక్రాలన్నింటినీ కూడా, మీ గ్యాంగ్లియాన్ సెంటర్స్ అని అంటాం, సో నాడీ మండల కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వివిధ వ్యవస్థని నియంత్రించేటువంటివి, వాటిని ఇది సరిచేసేటువంటి గొప్పనైనటువంటి ఆసనాలు ఇవి. ఏకం ద్వేణం త్రీణం చతురం పంచమ షడమ సప్తమ, ఏకం ద్వేణం త్రీణం చతురం పంచమ షడమ సప్తమ. ఈ విధంగా మనం కుర్చీని ఉపయోగించి వృక్షాసన వర్గం చేస్తున్నా. నా మరి కాళ్ళని చూడండి, ఈ కుర్చీని మళ్ళీ ఇల్లు తీసుకొచ్చేసి పాదాన్ని ఇలా ఫ్రీ చేసుకోండి. మళ్ళీ నెమ్మదిగా ఈ కాళ్ళని కిందకి తీసుకురండి, ఈ కాళ్ళని ఫ్రీ చేసుకోండి. లేదా చూడండి, ఈ కాళ్ళని ఇలా ఉంచండి. సో నెమ్మది కాళ్ళని ఫ్రీ చేసుకోవాలంటే చాలా తేలిక. ఏ విధంగా ఫ్రీ చేసుకుంటూ 1 2 3 4 5 6 7 8 అలా చేస్తూ, లేదా ఎడమ కాళ్ళని వెనక్కి ఉంచండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 నెమ్మదిగా కిందకి, నెమ్మది ఈ కాళ్ళని ఇలా ఫ్రీ చేసుకుంటూ, ఈ నడుముని ఇలా ఫ్రీ చేసుకుంటూ, కాళ్ళని ఫ్రీ చేసుకుంటూ, కాళ్ళలో ఉండే కండరాల్ని అలా వదులుగా చేస్తూ ఈ బ్యాలెన్సింగ్ పోస్చర్స్ అనేవి మనం అలా చేస్తూ ఉండాలి. సో నెమ్మదిగా కాళ్ళని ఇలా ముందుకు చాపి మళ్ళీ కాళ్ళని ఇలా ఫ్రీ చేసుకుంటూ అలా నిల్చొని చేసేటువంటి ఆసనాలు మనం చేస్తున్నాం. ఆ నిల్చొని చేసేటువంటి ఆసనాలు మనం ఇంకా చేద్దాం. సో అందులో ఇంకా కొన్ని ఆసనాలు ఉన్నాయి, ఆ ఆసనాలు కూడా మనం చేద్దాం. సో కాళ్ళని ఇలా హాయిగా చక్కగా బద్ధ కోణాసనంలో ఉంచుకొని కాళ్ళని ఫ్రీ చేసుకుంటూ నెమ్మదిగా ఈ కాళ్ళని ఇలా ఫ్రీ చేసుకుంటూ నెమ్మదిగా ఈ కుర్చీని దగ్గరగా తీసుకురండి, నెమ్మదిగా ముందుకు వెళ్ళండి, నెమ్మదిగా చేతుల్ని ఇలా ఉంచండి, కాళ్ళని ఫ్రీ చేస్తూ నడుముని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా ఎదురుగా ఉండే కుర్చీలోకి వెళ్ళండి, నెమ్మదిగా ఈ కుర్చీని వెనక్కి ఉంచండి. సో ఈ ఆసనం మీకు తెలుసు శుభ్రంగాను, ఇలా ముందుకు వెళ్ళండి, చక్కగా ఒరగండి. శవాసనం, కుర్చీలో వేసేటువంటి శవాసనం చేస్తూ నెమ్మదిగా చేతులు నెమ్మదిగా ఛాతిపైకి ఉంచి చక్కగా చూడండి ఎంత హాయిగా ఉందో, శరీరం ఎంత తేలిగ్గా అయిందో. ఈరోజు మీరు చాలా వ్యాయామం చేశారు. సో ఈ విధంగా మనం ఫ్రీ చేస్తూ, మీ నడుముని ఫ్రీ చేస్తూ, మోకాల్ని ఫ్రీ చేస్తూ, ఏకం ద్వేణం త్రీణం చతురం
పంచమ షడమ సప్తమ. అలా పాదాలని నేను నానించి చేతుల్ని ఇలా చాపినా కూడా మీ పొట్ట తగ్గిపోతుంది. మీ పొట్ట తగ్గాలి అంటే ఏం చేయాల్సిన అవసరం, ఇలా ఒక అరగంట సేపు ఉండండి, మీ పొట్ట వెనుముక అన్నీ కూడా ఫ్లాట్ అయిపోతాయి, అన్నీ కూడా తగ్గిపోతాయి, సో బలంగా తయారవుతాయి. సో ఇలా ఫ్రీ చేస్తూ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది నెమ్మదిగా ఇలా పైకి, నెమ్మదిగా పాదాలని మోకాల్ని ఇలా ఫ్రీ చేస్తూ మళ్ళీ నడుముని ఫ్రీ చేస్తూ ఇప్పుడు ఏం చేయాలి, నెమ్మదిగా నడుముని ఫ్రీ చేసాం కదా, ఎదురుగా ఉండే కుర్చీలోకి ముందుకెళ్ళాలి, మెడని ఫ్రీ చేసుకోవాలి ఇలా హాయిగా. సో నెమ్మదిగా ఇలా హాయిగా చక్కగా విరామం తీసుకుంటూ కాసేపు ఉండి, సో మీరు చక్కగా మంత్రం చదువుతూ, సో మెడని ఇలా ఫ్రీ చేస్తూ నెమ్మదిగా ముగిస్తూ మెడని ఫ్రీ చేసుకుంటూ నమస్తే ఆకాశో, నమస్తే వాయో, నమస్తే తేజో, నమస్తే ఆపో, నమో పృథివీ, నమో బ్రహ్మనే, సత్యం వదిష్యామి త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. నెమ్మదిగా ఇలా చేతులు వెనక నుంచి మెడని ఇలా ఫ్రీ చేసుకుంటూ చేతులు నెమ్మదిగా ముందుకి శాంతి 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 ఆమేన్ ఇన్షాల్లాహ్. నెమ్మదిగా కళ్ళని ఇలా ఫ్రీ చేసుకుంటూ కళ్ళని అత్తుకొని మూసి ఉంచుతారు, కళ్ళని తెరిచి నెమ్మదిగా ఇలా ముందుకి భుజాలని పైకి కిందికి అంటూ నెమ్మదిగా మెమడ రాకుండా చూసుకోవాలి. నెమ్మదిగా భుజాలని ముందుకి వెనక్కి, చేతుల్ని నెమ్మదిగా ముందుకి ఇలా వేలాడేస్తూ చేతుల్ని ఇలా ఫ్రీ చేస్తూ నెమ్మదిగా కావాలంటే బాకాసనం చేయొచ్చు, లేదా ఇలా నెమ్మదిగా వెనక్కి వెళ్ళండి, మళ్ళీ నెమ్మదిగా ఒరగి సో భుజాలని ఫ్రీ చేసుకొని నెమ్మదిగా భుజాలని ఇలా ముందుకి వెనక్కి అనుకుంటూ చక్కగా వెనక్కి రండి. నెమ్మదిగా మోకాలని ఫ్రీ చేయండి, నెమ్మదిగా కాళ్ళని ఫ్రీ చేయండి, నెమ్మదిగా లేపండి పైకి, నెమ్మదిగా కిందకి, నెమ్మదిగా చూడండి ఇలా మోకాలని ఫ్రీ చేసుకొని ఎడమ ఆసనాన్ని వెనక్కి నెడుతూ ఫ్రీ చేసుకొని కుడి ఆసనాన్ని వెనక్కి నెడుతూ మోకాలని ఫ్రీ చేసుకొని, సో మీ ఇంట్లో ఈ కుర్చీని ఎక్కడ పెట్టాలో అక్కడ చక్కగా ఈ కుర్చీని ఇలా ఎత్తి, సో మీరు ఎక్కడ పెట్టాలో ఆ కుర్చీని అక్కడ ఉంచి, సో నెమ్మదిగా ఆ విధంగా ఈరోజు మనం ఆ కుర్చీలో సో మనం నిల్చుని చేసేటువంటి ఆసనాలు మనం చేసాం. ఆ ఆసనాలు ఇంకా కొన్ని ఉన్నాయి,
ఆసనాలు నేర్చుకుంటూ అన్ని ఆసనాలని కుర్చీలో చేయొచ్చని చెప్పాను. మీరు స్వయంగా చూస్తున్నారు. సో వృక్షాసన వర్గం ఎలా చేయాలి అనేటువంటి విషయం మీరు చక్కగా చూశారు. ఈ ఆసనాలన్నింటినీ ఈరోజు మనం చేసాం. సో మీకు ఎక్కడ ఎలాంటి టైట్నెస్ ఉండటానికి లేదు. ఒకవేళ ఉంటే మీరు ఇలా చేతులను పైకి తీసుకెళ్ళి వెనక్కి తీసుకెళ్ళటము, ఇలా పైకి తీసుకెళ్ళి మళ్ళీ ఇలా వెనక్కి తీసుకెళ్ళటము ఇలా చేస్తే వెంటనే మీ మెడ అనేది ఫ్రీ అయిపోతుంది. మళ్ళీ మనం తిరిగి కలుసుకుందాం. చూస్తూ ఉండండి, అందరికీ చెబుతూ ఉండండి. సో ఈ యొక్క విద్యని అందరికీ మేలు జరగాలని, అందరికీ చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.